హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. పసిరి ధర దేశీయ మార్కెట్లో గత 3 రోజుల్లో ఏకంగా 500 రూపాయలకు పైగా పడిపోయింది. వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో పసిరి వెండి ధరలు పైకి కదులుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో ధర 39,650 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ జ్యువెలర్స్ కొనుగోలుదారుల నుండి డిమాండ్లు మందగించడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయలు తగ్గింది. దీంతో ధర 36,350 దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 150 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 48,600 రూపాయలకు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గింది. దీంతో 38,370కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయలు తగ్గుదలతో 37,100 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కన్నా దేశీయ జ్యువెలర్స్ కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ యూనిట్ల నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్ పెరగడంతో వెండి ధర కూడా పైకి ఎగిసిందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్కు 0.46% తగ్గుదలతో 1,459.06 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్కు 1.44% తగ్గుదలతో 16.76 డాలర్లకు చేరింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రోజురోజుకి స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధరల వివరాలు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.